హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ప్రేమతో వండండి, ప్రేమతో వడ్డించండి. ఇవాళ మనం పన్నీర్ బటర్ మసాలా ఎలా చేయాలో చూద్దాం. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. రోటీలోకి కానీ, రైస్లోకి కానీ, నాన్లోకి కానీ చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ముందుగా ఒక మిక్సీ జార్లో కట్ చేసుకున్న 4 మీడియం సైజ్ టమాటో ముక్కలను వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 15 నిమిషాలు నానబెట్టిన 15 నుండి 20 కాజులను వేసుకోవాలి. కొన్ని అల్లం ముక్కలు కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి, 10 ఎల్లిపాయలు, కొన్ని కొత్తిమీర కాడలు వేసుకోవాలి. దీనివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, ఇలా స్మూత్గా వాటర్ వేయకుండా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ బటర్ వేసుకొని బటర్ కరిగేంత వరకు దీన్ని ఉంచుకోవాలి. చూసారా, బటర్ కరిగిపోయింది, ఆయిల్ కూడా వేడైపోయింది. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలను వేసుకోవాలి. నేను 1/2 కేజీ పన్నీర్ని తీసుకున్నాను. ఈ ముక్కలను వేసుకున్న తర్వాత పైనుండి కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కొంచెం స్ప్రింకిల్ చేయాలి. ఉప్పును కూడా లైట్గా స్ప్రింకిల్ చేసేసి దీన్ని ఒక 2 మినిట్స్ పన్నీర్ని ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువగా బ్రౌన్ అయ్యే అవసరం లేదు, లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా ఫ్రై చేయడం వల్ల గ్రేవీలో వేసినప్పుడు పన్నీర్ ముక్కలు విరగకుండా ఉంటాయి. ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఒక బౌల్లో తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో మళ్ళీ 1 టీ స్పూన్ బటర్ని వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ ఇంకా బటర్ వేడైపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న 1 బగారాకు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం దాల్చిన చెక్క, 3 ఇలైచీలను వేసుకొని ఇవి లైట్గా బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కట్ చేసుకున్న ఎల్లిపాయ ముక్కలు, 1 కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలను వేసుకొని బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి బ్రౌన్ కాగానే కట్ చేసుకున్న 3 మీడియం సైజ్డ్ ఆనియన్ ముక్కలను వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఆనియన్స్ బ్రౌన్ అయిపోయాయి. ఇలా బ్రౌన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ప్రాపర్గా మిక్స్ చేసేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్స్ వాటర్ వేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకొని 1 మినిట్ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటో కాజు మిక్స్చర్ని వేసేసుకొని ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఒకవేళ మీ దగ్గర అవైలబుల్గా లేకపోతే నార్మల్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు, కాకపోతే కొంచెం తక్కువ క్వాంటిటీలో వేసుకోండి. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా ఉప్పు, కొంచెం షుగర్ వేసేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. షుగర్ వేయడం వల్ల గ్రేవీ యొక్క టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది. ఇలా ప్రాపర్గా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా కలుపుతూ మీడియం టు హై ఫ్లేమ్లో 15 to 20 మినిట్స్ దగ్గరకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా, మొత్తం దగ్గరకు వచ్చేసింది, ఆయిల్ కూడా బయటకు వస్తుంది. ఈ టైంలో మీకు ఎంతైతే గ్రేవీ కావాలో దాన్ని బట్టి వాటర్ని వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. కొన్ని కొన్నిగా వాటర్ వేస్తూ మీకు ఎంతైతే గ్రేవీ థిక్నెస్ కావాలో దాన్ని బట్టి వాటర్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా ప్రాపర్గా మిక్స్ చేసేసుకున్న తర్వాత 1-2 మినిట్స్ ఉడికించుకోవాలి. కలుపుతూనే ఉండాలి, లేకపోతే కింద అడుగంటుతుంది. ఇలా కలుపుతూ 1-2 మినిట్స్ ఉడికించేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను వేసేసుకొని కొంచెం కసూరి మెత్తిని ఇలా చేతిలో తీసుకొని నలిపి దీన్ని ఇందులో వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది. ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్స్ ఫ్రెష్ క్రీమ్ని వేసుకోవాలి. కొంచెం కట్ చేసుకున్న కొత్తిమీరను వేసేసుకొని ఇప్పుడు దీన్ని నెమ్మదిగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ప్రాపర్గా మిక్స్ చేసేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1-2 మినిట్స్ ఉడికించుకోవాలి. 2 మినిట్స్ ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ బటర్ వేసేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇలా మళ్ళీ మిక్స్ చేసుకొని 1 నిమిషం ఉడికించేసుకొని ఇప్పుడు దీని పై నుండి కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి ప్రాపర్ గా మిక్స్ చేసుకొని కొంచెం సేపు స్టవ్ పైన ఆన్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవాలి అంతే ఎంతో రుచికరమైన పన్నీర్ బటర్ మసాలా సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోయింది ప్రేమతో వండండి ప్రేమతో వడ్డించండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ